రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో రైతు అవగాహన సదస్సుకు హాజరైన జిల్లా అధికారులు, ఇబ్రాహీంపట్నం తాలూకా రైతులు, ప్రజాప్రతినిధులు హాజరైనారు. రాజకీయ జోక్యంతో టీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడంతో రైతు అవగాహన సదస్సు గందరగోళంగా ఏర్పడ్డది. ఆ అక్కడికొచ్చిన రైతులు ఇదేమి ప్రభుత్వం అంటూ నిరాశతో ఎనుదిరగడంతో రైతులు అగ్రంతో ఊగిపోతూ వెళ్ళిపోవడం జరిగింది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో రైతు అవగాహన సదస్సు అనే ఒక కార్యక్రమం, కానీ మనకు లేనటువంటి విషయాలు ఏంటంటే ఎక్కువ ఈ యొక్క అవగాహన చేసుకుంటే కొంత రైతాంగానికి గిట్టుబాటు కానీ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. తక్కువ డబ్బుతోటి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా అధిక దిగుబడులు చేయించుకుంటే ఏం బాగుంటుంది, సీజన్ లో ఏం చేస్తే బాగుంటుందో ఈ యొక్క అవగాహన సదస్సు అని చెప్పేది కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాను. మరి ఇవాళ మీ అందరికీ తెలుసు, నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవం మన యొక్క లక్ష్మారెడ్డి గారు, జిల్లా కోఆర్డినేటర్, అదేవిధంగా డిఈఓ గారు గీతారెడ్డి గారికి, ఏడీ గారికి, అదేవిధంగా జిల్లా సమన్వయ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీడీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ఇవాళ ఏ పార్టీకి సంబంధించినటువంటి అవగాహన కాదు, ఇది రైతులంటే అందరికీ సంబంధించినటువంటి వాళ్ళు అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని వచ్చి కొంత ఇబ్బంది పడుతున్నాం, అది మంచి పద్ధతి కాదని చెప్పేసి. ఎందుకంటే అధికారులు మనం ఏదైనా తప్పు చేసుకుంటే, ప్రజాప్రతిలో మనం ఏదైనా లోపం చేసుకుంటే వాళ్ళు సరైన అవగాహన చేసుకోకుండా ఇప్పుడు చాలా మంది మిత్రులు మాట్లాడినారు. రైతు బంధు కార్యక్రమం గతంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం టోటల్ గా లెక్క తీస్తే 60,576 మందికి రావడం జరిగింది. ఇలా ఇంచుమించు మన మండలం, మన ఆడుగుల మండలం కూడా కలిసినట్టయితే 90,000 మందికి, మన 90 కోట్ల రూపాయల వరకు 68,260 మందికి ఈ యొక్క రైతు బంధు కార్యక్రమం రావడం జరుగుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 1700 మందికి న్యాయం జరిగింది. అదే విధంగా రాబో కాలంలో వచ్చే ఆగస్టు సెప్టెంబర్ లో, ఎందుకంటే ఈ 8 మాసాలలో ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇవాళ రైతులకు న్యాయం చేయాలి. ఇవాళ ఉన్నటువంటి ఎక్కడైతే ఏడీలు కానీ ఏ గోల్ కానీ ఏ ఊళ్ళతో సమన్వయం చేసుకొని ఆ పేపర్ వర్క్ కంప్లీట్ ఇన్సూరెన్స్ కాదు, కంప్లీట్ అయినటువంటి పేపర్ వర్క్ ఎవరికైనా ఉందో ఇన్సూరెన్స్ చేసి లబ్ధి పొందు, ఖచ్చితంగా వాళ్ళకు కూడా రావడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనం చేసుకుంటాం. ఇలాంటి సదస్సులు కూర్చుండి ఇలాంటి అవగాహన